హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినూత్న టీవీ. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను. ఆ టాపిక్లోకి మనం వెళ్లే ముందు మీరు చేయాల్సిన పని మీకు గుర్తుంది కదా, వెంటనే వినూత్న టీవీను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ను క్లిక్ చేయండి. అప్పుడే వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. సరే, ఇప్పుడు అసలు టాపిక్ ఏంటంటే అగ్నిసాక్షి సీరియల్ అండి. మనందరికీ చాలా చాలా ఫేవరెట్ అయిన అగ్నిసాక్షి సీరియల్ త్వరలో పూర్తయిపోతుంది. సో ఈ సీరియల్ శుభం కాట్ పలకబోతోందనమాట. మరి సీరియల్ ఎండింగ్ అనేది ఎలా ఉంటుందో చాలా రేర్గా చూడడం జరుగుతుంది, ఎందుకంటే కొన్ని సీరియల్స్ని మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. చాలా చక్కగా ఫాలో అవుతున్న సీరియల్స్ని సడన్గా ఆపేస్తూ ఉంటారు. క్యారెక్టర్స్ బాగా వెళ్తున్నాయి, స్టోరీ బాగుంది అనుకున్న మంచి సీరియల్స్ కూడా అలా మధ్యలోనే ఆగిపోయి. అటువంటి సీరియల్స్ ఏమైనా మీకు గుర్తొస్తే వెంటనే కామెంట్ చేయండి అలా మధ్యలో ఆగిపోయిన సీరియల్స్ గురించి. అలాగే ఓన్లీ సీరియల్ ఇంట్రెస్టింగ్గా ఉంది అనేసి చెప్పి ఆ టైం కల్లా అన్ని పనులు పూర్తి చేసుకుని సీరియల్ చూడడానికి కూర్చుంటే ఇంకేమవుతుంది, ఈ సీరియల్ స్టోరీ ఒకటే కాన్సెప్ట్ని పట్టుకుని అలా సాగదీస్తూ ఉంటారు. ఇంకా బోర్ కొట్టి మనమైనా సీరియల్ చూడడం మానేస్తాం. సో యూజువల్గా జరిగేవి ఏంటంటే రెండు రకాలు, సీరియల్ మనం చూడడం మానేస్తాం లేదా సీరియల్ని మధ్యలో ఆపేస్తారు. బట్ సీరియల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి శుభం కాటు పలకబోతున్న సీరియల్ని మనం అస్సలు మిస్ కాకూడదు. పుష్కరాల్లో నదీ స్నానాలన్నీ ఎలా మిస్ కామో, సో ఈ సీరియల్ ఎండింగ్ కూడా అలా మిస్ కాకూడదు. ముఖ్యంగా సీరియల్ ఎండింగ్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా చూడాల్సిందే, ఎందుకంటే ఇది చాలా అరుదైన విషయం. యూజువల్గా సీరియల్ అనేది త్వరగా పూర్తవుతుంది, ఇది కూడా కొన్ని సంవత్సరాల పాటు వచ్చింది. ఏంటంటే ఒక సీరియల్ ఎండింగ్ని చూసే అదృష్టం లభించడం ప్రేక్షకులకు మహావరం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా సీరియల్ అగ్నిసాక్షి ఫ్యాన్స్, అలాగే మిగతా సీరియల్ ఫ్యాన్స్ అందరూ, బుల్లితెర ఫ్యాన్స్, మీరందరూ కూడా సీరియల్ ఎండింగ్ ఎలా ఉంటుంది అని చూడాలనుకుంటే 14వ తారీఖున అగ్నిసాక్షి లాస్ట్ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది, మీరందరూ చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వినూత్న టీవీను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.